ఒక్కో కలెక్టర్ గారికి రెండు మూడు నాలుగు మున్సిపాలిటీలు ఉంటున్నాయి కాబట్టి, ఎక్కువ మున్సిపాలిటీలు లేవు కాబట్టి తయారు చేయాలి అధ్యక్ష. సార్ ఒక లాస్ట్ పాయింట్ అధ్యక్ష, డబ్బులు పెడతాం అధ్యక్ష, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బు కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ డబ్బు కావచ్చు, స్థానిక సంస్థ డబ్బు కావచ్చు, ఇట్ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పీపుల్ అధ్యక్ష, గాల్లో నుంచి రాదు, వివిధ రూపాలలో ప్రజల నుంచి కలెక్ట్ చేసిన సొమ్ము. ఈ ఎలక్టెడ్ బాడీస్ ధర్మకర్తలుగా దాన్ని ప్రజా సంక్షేమానికి, ప్రజల అభివృద్ధికి, ప్రజల అవసరాలకు ఖర్చు పెట్టాం. ఇప్పుడు నియంత్రణ లేదు అధ్యక్ష, పద్ధతి లేదు, మున్సిపల్ బడ్జెట్ మేకింగ్లో కూడా నిబంధనలు లేవు, నిధులు పెట్టడానికి ఒక నిర్ణయం లేదు అధ్యక్ష. గౌరవ పార్లమెంట్ సభ్యులకు ఎంపీ ల్యాడ్స్ ఉన్నాయి అధ్యక్ష, 5 కోట్ల రూపాయలు, అది వారి దయాబుద్ధి, వారు ఎక్కడ పెడతారో, ఎవరికి ఇస్తారో, ఏం చేస్తారో దానికి లేదు. గౌరవ శాసనసభలకు మనకి 3 కోట్లు ఉంది అధ్యక్ష, ఈ సంవత్సరం పెట్టలేదు, ఇంకా బడ్జెట్లో పెడతారో చూడాలా, అది ఎమ్మెల్యే గారి దయా దాక్షిణ్యం, ఎమ్మెల్యే గారి దయా అధ్యక్ష, ఎంపీ గారిది ఒక దయా, ఎమ్మెల్యే గారిది ఇంకోటి, ఇది జడ్పీ చైర్మన్ జడ్పీటీసీ మెంబర్ ఉంటారు అధ్యక్ష. జిల్లా పరిషత్కు 100 రూపాయలు వచ్చినట్టే ఎంత కాదు, కులం మతం లేదు అధ్యక్ష, పార్టీలు కూడా లేవు, జడ్పీటీసీ వారిగా పంపిణీ, 100 వస్తే 100, 100 వస్తే 100. మరి జిల్లాలో అతి ప్రాధాన్యమైన అంశం ఏంది, అతి అత్యవసరమైన విషయం ఏంది, ఏదైనా ఒక ఆదివాసీ తండ దళిత బస్తీలో ఉందా, ఏదైనా చిన్న కుగ్రామంలో ఉందా, ఏదైనా ఊరు పేపర్ల ఫోటోలు వచ్చి మనం సిగ్గుపడతా ఉంటాం, ఆడపిల్లలు చీరల మీదకి ఎత్తుకొని ఒర్రెలు దాటుతున్నప్పుడు, వాగులు దాటుతున్నట్టు చూపెడతా ఉంటారు, శవాలు కాలబెట్టుకుని జాగలేక మోసుకుపోయే వాళ్ళని చూపెడతా ఉంటారు, అవన్నీ చూస్తే ప్రేక్షక పాత్ర వహిస్తున్నాం అధ్యక్ష మనందరం. ఐఎమ్ సారీ, ఇట్ షుడ్ నాట్ బి ద కేస్. మున్సిపాలిటీ దేనికి ఖర్చు పెట్టాలి, ఇప్పుడు లెక్క లేదు, పద్ధతి లేదు అధ్యక్ష, కౌన్సిలర్లు సమానంగా పంచుకోవడం, ప్రతి వార్డు పోవడం అధ్యక్ష, ఫార్చునేట్లీ మీ తమరు ఉన్నారు, తమరు గౌరవ స్పీకర్గా ఉన్నారు, తమరు ఏదైనా పని అడిగితే ప్రభుత్వం ఇవ్వలేదు సార్, టాప్ ప్రయారిటీ చేసి పెడతారు, డెఫినెట్గా మీ పట్టణంలో మీ ఇల్లున్న వార్డు మంచిగా అవుతుంది అధ్యక్ష, కాకపోతే సమస్య లేదు, మళ్ళీ అదే వార్డు మీద మళ్ళీ డబ్బులు పెట్టాను అధ్యక్ష. మున్సిపల్ చైర్పర్సన్ గారు ఉన్న వార్డు ఉంది, ఖచ్చితంగా డెవలప్ అవుతుంది, మళ్ళీ ఆ వార్డు మీద డబ్బులు పెట్టాను. సో పట్టణంలో మున్సిపల్ బడ్జెట్ మేకింగ్ కూడా దీనిలో నిబంధనలు పెట్టినాం అధ్యక్ష, ఖచ్చితంగా 10% ఆఫ్ ద బడ్జెట్ షుడ్ గో ఫర్ ద గ్రీన్ ఎక్స్పెండిచర్. పట్టణంలో గ్రీన్ కవర్ పెంచడానికి 10% ప్రతి పట్టణంలో కూడా, ప్రతి యూఎల్బీలో కూడా విధిగా పక్కకు జరపాల్సింది అధ్యక్ష. మనకు శాసనసభలో ఎట్లయితే నిబంధన ఉందో, రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లయితే నిబంధన ఉందో, ఛార్జ్డ్ అకౌంట్ అంటాం అధ్యక్ష, అంటే దానికి ఆటోమేటిక్గానే నిధులు పోతాయి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పోతాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఆన్ రాజ్భవన్, ఎక్స్పెండిచర్ ఆన్ అసెంబ్లీ, ఎక్స్పెండిచర్ ఆన్ మంత్రి మండలి, ఇటువంటివన్నీ ఛార్జ్డ్ అకౌంట్లో పోతాయి అధ్యక్ష. అట్లే మనం పే చేయాల్సిన అప్పులు ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకున్నా, గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని కట్టాల్సిందే. అవన్నీ పోయిన తర్వాతనే మిగిలిన డబ్బులు మనం అభివృద్ధి కార్యక్రమాలకు పెడతాం. అంటే ఛార్జ్డ్ మనీ ఉంటుంది, ఛార్జ్డ్ అకౌంట్ అంటే ఆటోమేటిక్గా పోయే డబ్బులు ఉంటాయి, ఆ ఛార్జ్డ్ అకౌంట్ అట్లా ఉండగా దాన్ని వదిలిపెట్టి దాన్ని నిర్లక్ష్యం వహించి వేరే చేస్తూ ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష, నో మున్సిపాలిటీ టుడే పేస్ ది పవర్ బిల్, మరి ఎట్లా, మన విద్యుత్ శాఖ ఎట్లా జరగాల, వాళ్ళ జీతాలు ఎట్లా, ఆ విద్యుత్ కూడా కొనుగోలు ఎట్లా చేయాలా, నో గ్రామ పంచాయతీ పేస్, ఆ జెన్కో ట్రాన్స్కో చైర్మన్ ఎప్పుడు పిలిచి నేను మీటింగ్ పెట్టినా, సార్ మాకు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు, ఈవెన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అధ్యక్ష, ఐఎమ్ సారీ టు సే, సటన్ జిల్లా కలెక్టరేట్స్, సటన్ హెచ్ఓడి ఆఫీసెస్, దే ఆర్ డ్యూ, కట్టరు. అందుకోసం నియంత్రణ కఠినంగా తెస్తా ఉన్నా, ఖచ్చితంగా వాటర్ బిల్లు ఏ నెలకు ఆ నెల తూచా తప్పకుండా కట్టి తీరవలే, కట్టకపోతే కమిషనర్ ఉద్యోగం గోవింద, 100%. డెట్ సర్వీస్, మున్సిపాలిటీ కలిగి ఉన్న అప్పులు ఇఫ్ ఎనీ, లేని కాడ లేదు, ఆ అప్పు కట్టి తీరవలే, అది అక్యుములేట్ అయ్యి ఇంట్రెస్ట్ పెరిగి తడిసి మోపడై మున్సిపాలిటీ భరించలేని పరిస్థితి రాదు కాబట్టి ఛార్జ్డ్ మనీ విల్ బి డిసైడెడ్. అందుకే మున్సిపల్ కమిషనర్ యొక్క బడ్జెట్ మేకింగ్లో కలెక్టర్ పాత్ర పెట్టినాం, కలెక్టర్ అక్కడ ఉండాలి, ఆ బడ్జెట్ మేకింగ్లో పాత్ర వహించాలి, ఈ షుడ్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్, ఈ షుడ్ రిపోర్ట్ టు ద డిఎంఏ,
గవర్నమెంట్ డైరెక్ట్ గా ఒక డిఎంఏ ఇన్ని మున్సిపాలిటీ చూడలేరు కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రభుత్వం రెస్ట్ అయ్యేటువంటి ప్రభుత్వం ఆధారపడేటువంటి కలెక్టర్ని దీనిలో పెట్టినాం అధ్యక్ష. మాకు వేరే ఉద్దేశం లేదు, వాళ్ళ అధికారాలు హరించే ఉద్దేశం లేదు, వాళ్ళ అధికారాన్ని పెంచే ఉద్దేశం, వాళ్ళని ట్రైన్ చేసే ఉద్యమం ఉంది, వాళ్ళ కెపాసిటీ బిల్డ్ చేసే ఉద్దేశం ఉంది. కలెక్టర్లు పోయి వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ చేస్తారు తప్ప వాళ్ళ మీద పెత్తనం చేయరు అధ్యక్ష, గైడ్ చేస్తారు. దే విల్ బి గైడెడ్ ప్రాపర్లీ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. అందుకోసం కలెక్టర్ రోల్ పెట్టినాం. ఇమీడియట్గా అందుబాటులో ఉండే వ్యక్తి జిల్లా కేంద్రంలో ఉంటాడు అధ్యక్ష, అందువల్ల పెట్టినాం అధ్యక్ష, వేరే ఉద్దేశం లేదు. ప్రత్యక్ష పర్యవేక్షణ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ పెట్టిన ఉద్దేశం ఇది అధ్యక్ష. బడ్జెట్ నియంత్రణ ఉంటుంది, ఛార్జ్డ్ అకౌంట్ ఉంటుంది అధ్యక్ష. నేను ఇందాక చెప్పినట్టు ఈ పాలసీలో ప్రతి సెంటెన్స్లో నేను ఉన్న అధ్యక్ష, ఐ పార్టిసిపేటెడ్ ద డిస్కషన్ హాఫ్ జాడ్ కాకుండా నెలల తరబడి మన డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మన సెక్రటరీస్, మన ఫైనాన్స్ సెక్రటరీ గారు, మన చీఫ్ సెక్రటరీస్, చీఫ్ అడ్వైజర్ గారు అందరూ కూర్చొని ఆలోచన చేసి రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పెట్టినాం అధ్యక్ష. కొత్త డోర్ నెంబర్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. ఆ నెంబర్ ప్రేక్షకులు మన వాళ్ళు తెప్పించినారు, ఇప్పుడు అతా పతా లేకుండా ఉంది. న్యూ డోర్ నెంబర్స్ ఆల్సో విల్ బి గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఒక నిర్ణీత పద్ధతిలో ఇస్తారు. దానిలో క్యూఆర్ సిస్టమ్ కూడా ఉంటుంది అధ్యక్ష, క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది, ఎలక్ట్రానికలీ మానిటర్డ్ ఉంటుంది. అది చాలా విషయాలు దానిలో పొందుపరచబడతాయి, అది వాళ్ళకే లాభం జరుగుతుంది. కాబట్టి ఈ అపరిచితులు ఎటువంటి వచ్చే వాళ్ళు వాళ్ళు కూడా పట్టుకోవడం కూడా నేర పరిశోధన నేరాలు అడగడానికి కూడా బాగా అవసరం పడుతుంది అధ్యక్ష. అధ్యక్ష తర్వాత మున్సిపాలిటీ నుంచి కావాల్సిన బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ కావచ్చు, వీటన్నిటికీ కూడా నిర్ణీత సమయాన్ని ఇంత కాల వ్యవధిలో ఇచ్చి తీరవలే అనే నిబంధన కూడా పెడతా ఉన్నాం. అట్లా ఇవ్వకపోతే వాళ్ళ ఉద్యోగం పోతుంది అధ్యక్ష. సస్పెన్షన్ బిజినెస్ లేదు అధ్యక్ష, రిమూవల్ స్టేట్ అవే. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తా ఉన్నాంటే అధ్యక్ష, ఈ చట్టం మున్సిపల్ ఉద్యోగులందరూ కూడా చదవాలి, మున్సిపాలిటీలో పోటీ చేసిన వాళ్ళందరూ కూడా చదవాలి. ఈ చట్టం మేరకే మనం ప్రవర్తించాలి అనే సోయి కలిగి ఉండాలి. ఇది ప్రజలకు మేలు జరిగేటువంటి దాంతో సదుద్దేశంతో ప్రభుత్వం చేస్తుంది తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు అధ్యక్ష. ఇది ఇబ్బంది కాదు, ఇంకోటి కాదు. ఎవరి డ్యూటీ వాళ్ళు నిర్వహించాలి, ఎవరి బాధ్యత వాళ్ళు స్వీకరించాలి, దానికోసం ఎలక్ట్ అవుతున్నాం కాబట్టి అది చేయాల్సినటువంటి అవసరం ఉండదు అధ్యక్ష. అధ్యక్ష బేసిక్గా మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగేటువంటి అవసరం లేకుండా భవన నిర్మాణ అనుమతులు పొందడానికి కానీ